ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి బ్లూటూత్ కమ్ యూఎస్బి ఎంపీ త్రీ ప్లేయరు, ఇది 15 వాట్ స్పీకర్ అండ్ పైన వచ్చేసరికి మనకి ఆడియో కంట్రోలర్ అయితే ఉంది కదా. ఈ వీడియోలో వచ్చేసరికి మనం దీన్ని ఎలా తయారు చేసామని చూద్దాం. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్గా చూసుకుంటే ఏమేమి కాంపోనెంట్స్ కావాలనేది ముందు మనం చూసుకోవాలి. దీంట్లో వచ్చేసరికి నేను 15 వాట్ స్పీకర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి 15 వాట్ స్పీకర్ అండ్ మనకి మెయిన్ ఆడియో బోర్డు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఆడియో బోర్డు. ఇది ఏంటంటే మనకి 15 వాట్ డ్యువల్ ఛానల్, 50 వాట్ మనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ 15 వాట్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 12 వోల్ట్స్ మీద ఆపరేట్ అయితే అయింది. అండ్ దీంతోపాటు మనకి బ్లూటూత్ కావాలి కాబట్టి బ్లూటూత్ అండ్ యూఎస్బి కావాలి కాబట్టి బోర్డుని అయితే యూస్ చేసుకున్నాం. మనకి దీంట్లో వచ్చేసరికి ఆక్స్ ఉండిద్ది, ఎఫ్ఎం ఉండిద్ది, యూఎస్బి ఉండిద్ది, మైక్రో ఎస్డి కార్డు ద్వారా మనం సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ మనకి మెయిన్గా కావాల్సింది బ్లూటూత్ కాబట్టి మనకి బ్లూటూత్ కూడా మనకి దీంట్లో అయితే అవైలబుల్ అయితే ఉండిద్ది. ఇది 5 వోల్ట్స్ మీద ఆపరేట్ అయింది కాబట్టి మనకి దీంట్లో వచ్చేసరికి మనకి రెగ్యులేటర్ అయితే కావాలి. 5 వోల్ట్స్ రెగ్యులేటర్, 5 వోల్ట్స్ రెగ్యులేటర్ వచ్చేసరికి నేను వచ్చేసరికి దీంట్లో 7805 అయితే యూజ్ అయితే చేశాను. అండ్ వాల్యూమ్ కంట్రోల్కి వచ్చేసరికి నేను ఇది వచ్చేసరికి మనకి 47K పొటెన్షియోమీటర్ ఇదైతే యూజ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ అయితే చేద్దాం. మనకి స్పీకర్ అయితే మార్క్ చేసుకోవాలి ఎక్కడెక్కడ మనం స్పీకర్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అనేది. సో ఇక్కడైతే మనం ప్లేస్ చేసుకుని మార్క్ అయితే చేసుకుందాం. చుట్టూ వచ్చేసరికి నేనైతే మార్క్ అయితే చేశాను. అండ్ టాప్లో వచ్చేసరికి స్పీకర్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ టాప్లో మనకి యూఎస్బి ఎంపీ త్రీ ప్లేయరు. ఈ బోర్డు వచ్చేసరికి మనకి టాప్లో అయితే కనెక్ట్ అయితే చేసుకుందాం. ఇది వచ్చేసరికి మనం టాప్లో అయితే కనెక్ట్ అయితే చేసుకుందాం. మనకి ఎగ్జాక్ట్గా టాప్కి అయితే సరిపోయింది. ఇది టాప్లో వచ్చేసరికి మనకి ఎక్కడైతే ప్లేస్ చేద్దాం ఈ చివర. దీంతోపాటు మనకి ఒక స్విచ్ అయితే కావాలి. స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి స్విచ్ వచ్చేసరికి మనకి ఎక్కడైతే కనెక్ట్ అయితే చేద్దాం. సో వీటన్నిటికి మార్కింగ్ చేసుకొని నేనైతే కట్ చేస్తా. కట్ చేసి మీకు చూపిస్తా ఏ విధంగా ఉంది అనేది. సో ఫ్రెండ్స్ మనకి స్పీకర్కి పైన ఎంపీ త్రీ ప్లేయర్కి ఇక్కడ ఒక స్విచ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పోర్ట్. సో వీటికి అయితే హోల్స్ పెట్టేసి ఈ రెండు అయితే పెట్టే. ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్కి స్విచ్ అయితే పెడదాం. మనకి పొటెన్షియోమీటర్ అంటే సింపుల్గా వాల్యూమ్ కంట్రోలర్. సో ఇక్కడైతే నేను ప్లేస్ చేస్తాను. ప్లేస్ అయితే ఇక్కడ హోల్ అయితే పెట్టా పొటెన్షియోమీటర్కి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం స్పీకర్ అయితే ఫిక్స్ అయితే చేసుకుందాం టాప్లో వచ్చేసరికి. సో స్పీకర్ అయితే ఫిక్స్ అయితే చేసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా ఫిక్స్ అయితే చేసుకుందాం మనకి వచ్చేసరికి. ఇప్పుడు లోపల వచ్చేసరికి మనం ఫస్ట్ వైరింగ్ చూసుకుంటే ఆల్రెడీ వైర్స్ అనేది మేము కనెక్ట్ చేసుకున్నాం. బోర్డుకి వచ్చేసరికి పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ అయితే ఇద్దాం. సో ఇప్పుడు పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ అయితే ఇద్దరు. సో ఇది వచ్చేసరికి మనకి నెగిటివ్, ఇది వచ్చేసరికి పాజిటివ్. నేను తర్వాత చూసుకుంటే మనకి బోర్డులో మనకి ఎటువంటి కనెక్షన్స్ అనేవి ఇచ్చేది లేదు కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ పొటెన్షియోమీటర్ అయితే కనెక్ట్ అయితే చేస్తాను. సో బోర్డు కూడా వచ్చేసరికి మనకి పైన కనెక్ట్ అయితే చేద్దాం. ఇవి వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఆడియో అవుట్. సో మనకి బ్యాటరీ ప్యాక్కి వచ్చేసరికి ఇదేం బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ అయితే చేసుకుందాం. ఇది వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ అయితే చేద్దాం. మనకి ఇటు సైడు గ్యాప్ అయితే ఉంది కదా, ఆ గ్యాప్లో నేను ప్లేస్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి నేను ఈ సైడ్కి వచ్చేసరికి నేను మౌంట్ అయితే చేసేస్తాను. లేదంటే మనకి ఇటు అవైలబిలిటీ ఉంటే అటు, సపోజ్ ఇప్పుడు మనకి సో ఇటు సైడ్ చూసుకుంటే ఇటు మనకి కొంచెం సేఫ్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ మౌంట్ అయితే చేసేస్తాను. ఇది వచ్చేసరికి మనకి అడ్డు లేకుండా ఉండిద్ది. ఒక డబుల్ సెట్ టేప్ తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికైతే అంటిద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇటు సైడ్ అయితే చేస్తాను అంటే చేసాను. సో ఇప్పుడు మనకి ఇటు సైడ్ అయితే స్టిక్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ బ్యాటరీ ఉంది కదా, ఇది వచ్చేసరికి 3S2P బ్యాటరీ ప్యాక్. దీనికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్ అయితే ఫ్యూచర్లో అయితే వస్తూ ఉంటుంది. సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నేను డైరెక్ట్గా దీనికి ఈ ఇక్కడ మనకి పవర్ సాకెట్ ఉంది కదా దానికైతే ఇచ్చేస్తా పాజిటివ్ నెగిటివ్ అనేది. దీని నుండి మనకి వైర్స్ కావాలి కాబట్టి నేను 2 వైర్స్ అయితే తీసుకుంటాను, రెడ్ అండ్ బ్లాక్. సో మనకి 2 వైర్స్ అయితే కావాలి, రెడ్ అండ్ బ్లాక్ వైరు పాజిటివ్ నెగిటివ్కి. సో ఇవి వచ్చేసరికి మనకి 2 వైర్స్, రెండింటికి 2 సైడ్స్ స్లీవ్స్ అయితే తీసుకుందాం. ఎప్పుడైనా మనకి మనకి షోల్డరింగ్ చేసేటప్పుడు వైర్స్ని దేనికైనా ఫస్ట్ స్లీవ్స్ తీసుకొని తర్వాత మనకి షోల్డరింగ్ ఫ్లెక్స్ ఉండేది కదా, షోల్డరింగ్ ఫ్లెక్స్లో డిప్ చేసి తర్వాత మనకి ఎంటే షోల్డరింగ్ అయితే ఈజీగా అయితే. ఇప్పుడు నేను చూపిస్తాను మీరు చూడండి మీకు. సో ఇప్పుడు ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ని స్టార్టింగ్ ఏం చేద్దామంటే ఫస్ట్ షోల్డరింగ్కి కాస్త లిడ్ అయితే తీసుకుందాం.
ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసి దీంట్లో ప్రెస్ అయితే చేస్తాను. ఆటోమేటిక్గా మనకి లెడ్ అనేది వైర్స్కి అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ టైం మనం షోల్డరింగ్ చేసేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పాజిటివ్కి చేస్తాను అండ్ నెగిటివ్ వచ్చేసరికి నెగిటివ్కి అయితే కనెక్ట్ అయితే చేస్తాను. షోల్డర్ చేసే కదా, ఇప్పుడు నేను వోల్టేజ్ చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసరికి టోటల్ వోల్టేజ్ వచ్చేసరికి మనకి 6.3 వోల్ట్స్, మనకి ఛార్జ్ లేదు కాబట్టి మనకి 6.3 వోల్ట్స్ అయితే చూపించింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి దీంట్లో అయితే కనెక్ట్ అయితే చేసుకుందాం. దీంట్లో వచ్చేసరికి నేను ఇటు సైడ్ అయితే ప్లేస్ చేస్తాను డబుల్ టేప్ యూస్ చేసుకొని మనకి బాటమ్ సైడ్. సో ఇక్కడ ఉంది కదా ఈ స్టిక్స్, వీటికి నేను డబుల్ సైడ్ టేప్ అయితే అతికేస్తాను. ఇప్పుడు చూసుకుంటే మనకి డబుల్ సైడ్ టేప్ కదా, సో ఇక్కడ నేనైతే అంటేస్తాను డబుల్ సైడ్ టేప్ ఇటు ఒకటి అండ్ బాటమ్ సైడ్ కూడా. సో మనకి టాప్ అండ్ బాటమ్ అయితే అంటించేసా. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మనం బోర్డులో అయితే ఫిక్స్ చేద్దాం. ఇది వచ్చేసరికి మన బాటంలో ఫిక్స్ అయితే చేసుకుందాం దీని వచ్చేసరికి. సో ఇప్పుడు పాజిటివ్ అనేది పాజిటివ్కి ఇచ్చేద్దాం. ఇక్కడ మనకి ఈ టెర్మినల్ ఉంది కదా, ఇది పాజిటివ్ టెర్మినల్. సో లిథియం మనకి పైన కవర్ వచ్చేసరికి ఐరన్ కాబట్టి ఇక్కడ మనకి మ్యాగ్నెట్కి అయితే అట్రాక్ట్ అయితే చేసుకునేది. సో దాన్ని మనం రిడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒకటి పెట్టాలి. మనకి వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు కట్ చేసాం కదా మనం, అవైతే ఉన్నాయి. సో అవైతే పెట్టద్దు రెండు టచ్ కాకుండా. ఎప్పుడైనా కానీ మనకి ఇవి చేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్ మనకి బ్యాటరీ అయితే పెట్టేసాం కదా, ఇప్పుడు మనం ఎన్క్లోజ్ అయితే చేద్దాం. సో మొత్తం క్లోజ్ అయితే చేసేద్దాం. సో క్లోజ్ చేసే కరెక్ట్గా చూసుకోండి మనకి ఏమన్నా కానీ ఏమన్నా షార్ట్ అవుతుందా అనేది. సో క్లోజ్ అయితే చేసేసా. ఇప్పుడు వచ్చేసరికి నేను ఆన్ అయితే చేస్తాను. ఓకే, మనకి బ్లూటూత్కి అయితే కనెక్ట్ అయింది. నేను ఇప్పుడు యూఎస్బీకి అయితే కనెక్ట్ అయితే చేసా. సో ఇప్పుడు నేను వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేస్తాను చూడండి. సో మనకి ఎటువంటి కనెక్షన్స్ అయితే లేవు. దీనికి వచ్చేసరికి వాల్యూమ్ వస్తుంది అనుకుంటున్నా. సో చూసుకుంటే మనకి వాల్యూమ్ చూసుకుంటే నేను ఇప్పుడు జస్ట్ ఒక 25% పెట్టా. ఇప్పుడు నేను టోటల్ ఇంక్రీజ్ చేస్తే చూడండి మనకి ఏ విధంగా వచ్చింది అనేది వాయిస్. మనకి వాల్యూమ్ వెంటిలేషన్కి లేవు కాబట్టి మనకి సౌండ్ అనేది కొంచెం నాయిస్గా వచ్చింది. మనం అటు ఇటు హోల్స్ చూసుకుంటే మనకి వెంటిలేషన్కి కొంచెం వాయిస్ అనేది క్లారిటీ వచ్చింది. అండ్ ఎన్క్లోజర్ కూడా నేను లోపలంతా టైట్గా ఉంది కాబట్టి మనకి అంత సౌండ్ అయితే క్లారిటీ రాదు. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి 15 వాట్ కాబట్టి మనకి 15 వాట్ అన్నప్పుడు కొంచెం స్పేస్ అనేది లోపల ఉండాలి వాక్యూమ్ కోసం. సో వాక్యూమ్ ఉండకపోతే ఏంటంటే నాయిస్ అయితే కొంచెం వచ్చింది అనమాట స్పీకర్ నుండి, అంత క్లారిటీగా అయితే ఉండదు. సౌండ్ తగ్గించుకుంటే మనకి చాలా బెటర్. ఇప్పుడు మనం ఈ సౌండ్లు చూసుకుంటే మనకి కొంచెం క్లారిటీగా అయితే వచ్చింది. అదే నేను వాల్యూమ్ పెంచితే మనకి అంత క్లారిటీ అయితే ఉండదు. ఇప్పుడు నేను వచ్చేసరికి ఇది ఇప్పుడు బ్లూటూత్లో పెట్టి మీకు సాంగ్స్ వినిపిస్తే చూడండి, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. బ్లూటూత్లో చూసుకుంటే ఆల్రెడీ మనకి కనెక్ట్ అయింది BT6063 అని. ఇప్పుడు నేను దీన్ని వచ్చేసరికి అన్పేర్ చేస్తాను. అన్పేర్ చేసి నేను మీకు కనెక్ట్ చేస్తే ఇక్కడ అవైలబుల్ డివైస్లో వచ్చేసరికి మనకి BT6063 అని ఉంది. నేను దాని అయితే కనెక్ట్ అయితే చేస్తాను, అది దీనిదే. సో పేరింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నేను వచ్చేసరికి మీకు యూట్యూబ్లో ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను. సో సౌండ్ అయితే నేను ఇక్కడ చాలా తగ్గిస్తాను మొబైల్లో వచ్చేసరికి అండ్ దీంట్లో టోటల్ సౌండ్ పెడుతున్నా. ఇప్పుడు వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేస్తా చూడండి ఫోన్లో. సో సౌండ్ అనేది చూడవచ్చు మీరు. సో సౌండ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. సౌండ్ చూసుకోవచ్చు మ్యాక్సిమం ఒక 50% అండ్ 75% దాకా మీకు క్లారిటీ అనేది బాగుండిద్ది. సో మీరు 100% వాల్యూమ్ పెట్టుకుంటే మనకి క్లారిటీ అనేది రాదనమాట. ఎందుకంటే చెప్పే కదా వాక్యూమ్ ఉండాలి లోపల. సో సైజ్ అనేది మనకి కాంపాక్ట్గా ఉంది కాబట్టి
మనకైతే రాదు. సో దీనికి వెయిట్ కూడా ఉండిద్ది, ఒక 1 kg దాకా వెయిట్ అయితే ఉండిద్ది. ఎందుకంటే మనకి దీంట్లో వచ్చేసరికి 15 వాట్ స్పీకర్ అండ్ లిథియం అయిన బ్యాటరీ ప్యాక్ బ్యాటరీ ఉంది కదా, సో అవి మనకి వెయిట్ అయితే ఉంటాయి. అదే లిథియం పాలిమర్ అయితే వెయిట్ అయితే తక్కువ ఉండు. మనకి ఫ్యూచర్లో వచ్చేసరికి మనం లిథియం పాలిమర్తో కూడా మీకు కనెక్ట్ అయితే చూపిస్తా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది. సో వాల్యూమ్ చూసుకోవచ్చు మీరు వచ్చేసరికి. సో వాల్యూమ్ అయితే 12 తగ్గించేసా. ఇప్పుడు మనకి వాల్యూమ్ పెంచితే చూడండి. చూసుకుంటే మనకి వాల్యూమ్ అనేది ఏ విధంగా అయితే ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ విధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.